ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అయితే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాత్రం ఈ ఇళ్ల పట్టాల పంపిణీ అన్నది ఒక స్కామ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భూములు కొనుగోలులో కోట్లు కొల్లగొట్టారని చెప్పి ఆరోపిస్తుంది సార్. గతంలో ఎన్నికల్లో కూడా మేము ఇచ్చేటటువంటి హామీ అయితే కేవలం 25 లక్షల ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టదామన్నది ఎన్నికల వాగ్దానం. దానికంటే మిన్నగా, చెప్పిన దానికంటే మిన్నగా 30 లక్షల పైచీలకు ఇళ్ల పట్టాలు మనం ఇప్పటికే మనం ఇవ్వడం అయింది. దశల వారీగా దాన్ని ఇల్లు నిర్మించడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఒకవేళ ఎవరైనా పార్టీలకు అతీతంగా తెలుగుదేశంకి ఓటేసినా కూడా ఇల్లు ఇవ్వాలన్న లక్ష్యం గౌరవ ప్రీత ముఖ్యమంత్రి గారిది. ఒకసారి ప్రభుత్వం అన్నది కేవలం ఒక పార్టీకి మాత్రమే కాదు, ఎన్నికైన తర్వాత ప్రజలందరికీ కూడా మేలు చేయాలన్న లక్ష్యంతో మరి అడుగు వేయడం జరుగుతుంది. వాళ్ళు చేయలేని పనులన్నీ ఈవేళ చేస్తున్నారు కనుక వాళ్ళు ఇప్పుడు విమర్శించడం అంది వాళ్ళ తాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళ సద్విమర్శనం రానే రాదు వాళ్ళకి. అయితే ఒక ఆలోచనపరుడైనటువంటి ముఖ్యమంత్రి పాలనలో ఇవాళ రాస్తుంది కనుక మంచి పరిపాలన విధానం ఇవాళ నడుస్తుంది. చాలా పెద్ద ఎత్తున మరి 25,000 కోట్ల రూపాయలు పెట్టి భూమి ల్యాండ్ ఎక్విజిషన్ చేసాం. అలాగే గవర్నమెంట్ భూమి ఇది కలిసి 30 లక్షల పైచీలకు పట్టాలు ఇవ్వడం కూడా జరిగింది. భూములు కొనుగోలు అన్నది కూడా కేవలం ఎమ్మెల్యేలు సంపాదించుకోవడం కోసమే కొన్నారని చెప్పేసి అంటుంది సార్ టీడీపీ. విమర్శించడం అనేది ఒకటే నేర్చుకున్నాను, నేను చెప్తున్నాను కదా, సద్విమర్శ అందాల చేత కాదు. పెద్ద కార్యక్రమం, వాళ్ళు ఊహించినటువంటి కార్యక్రమాలు వీళ్ళు ప్రభుత్వంలో జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు జరిగిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎప్పుడు గతంలో ఎప్పుడు ఇల్లు ఎంత పెద్ద ఎత్తున పట్టాలు ఇవ్వడం కానీ నిర్మించడం కానీ జరగలేదు. వాళ్ళకి ఇవన్నీ అబ్బురంగా కొత్తగా మరి తప్పు కోసమే చేస్తారు ఏమన్నా అపోహ కలిగడానికి సహజం ఇది మేము అనుకుంటున్నాం. కనుక అటువంటి అపోహలు ఏమి పడక్కర్లేదు. ఖచ్చితంగా ఇంత బృహత్త కార్యక్రమం జరిగినప్పుడు ఎక్కడో చిన్న లోపాలు ఎక్కడెక్కడో కొన్ని జరిగితే జరిగి ఉండదు కాక, ఇంత పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు ఎక్కడో చిన్న లోపాలు ఉంటాయి, అవి కూడా ఆయన ఎక్కడ అవకాశం ఇవ్వట్లేదు అవి కూడా సరిచేయండి, ఎక్కడ ఏ తప్పు జరగడానికి వీల్లేదని చెప్పి ఆయన ఆదేశం జరుగుతోంది. ఆ దిశగా ఆయన ఏ ఆలోచనలతో ఈ కార్యక్రమం చేపట్టారు, ప్రతి ఒక్క స్త్రీ ప్రజా సంకల్ప యాత్రలో ఆయన అనేక మంది ఇచ్చిన విన్నపాల తలకా రూపం ఇది. మరి ఆ దిశగా ఆయన చేస్తున్న ప్రయత్నం మరి దానికి కూడా వీళ్ళు విమర్శించడం అంటే వీళ్ళకి ఇంతకుండా మరి చేతనైన కార్యక్రమం మనకి లేదని చెప్పి నేను భావిస్తున్నాను. అటువంటి అవకాశం ఏం లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క స్త్రీకి కూడా మరి ఇల్లు లేనటువంటి వారందరికీ ఇల్లు ఇచ్చి సామాజిక గౌరవాన్ని, ఇల్లు అన్నది కేవలం నివాసం ఒకటి మాత్రమే కాదు సమాజంలో గౌరవం కుటుంబానికి, అటువంటి గౌరవాన్ని కల్పించి భద్రత కల్పించి మరి ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలని లక్ష్యంతో చేసే కార్యక్రమం ఇది. కనుక వాళ్ళ విమర్శ అర్ధరహితం. అటువంటివి వాళ్ళు ఇంకా కొంచెం ఆలోచన చేసి పార్టీ ప్రభుత్వానికి ప్రతిపక్షం కూడా కొంత సూచన సలహాలు ఇచ్చే కార్యక్రమం ఉండాలి తప్ప చేసే మంచి పనులు హర్షించడానికి బదులుగా విమర్శించడం అది చాలా దౌర్భాగ్యం అని చెప్తున్నాం.